కూడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగమే ధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా బడుగుల భగవంతుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బతుకులను బాగు చేయడానికి ఈరోజు ఎమిగినూర్ నియోజకవర్గానికి వచ్చాడు. మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి మీరందరూ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, అక్కడ ముందు రావాలి. అదేవిధంగా సోదరులు మీరు కూడా దయచేసి ముందు రావాలి. మన ప్రియతమ నాయకుడు మీ అందరి గురించి మాట్లాడడానికి మన బతుకులు బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. వెనుక రావాలి దయచేసి. దయ ఉంచి ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నా దయచేసి మీరు కూడా ముందుకు రావాలి. ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా మైనారిటీ సోదరులు పెద్ద ఆయన గౌరవించడానికి చేనేత వర్గానికి సంబంధించి అదేవిధంగా మైనారిటీ సోదరులు ఒక ఇద్దరు మాత్రమే వచ్చి పెద్ద ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ ముందుకు రావాలి. మహేష్, నజీర్, నజీముల్లా ముగ్గురు సార్ ప్లీజ్ మీరు వెంటనే సన్మానించి వెళ్ళిపోవాలప్ప. మీరు కూడా రావాలి ప్లీజ్, ఎందుకు రావాలి? మన కోసం ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా దాదాపు 40 డిగ్రీల ఎండ మన బతుకుల కోసం, మన బతుకులు బాగు చేయడానికి కోసం మన ప్రియతమ నాయకుడు మనందరి కోసం వచ్చాడు. చేనేతల తరఫున
మన సోదరులు మన ప్రియతమ నాయకుడిని సన్మానించుతున్నారు. అదేవిధంగా మైనార్టీ తరఫున నజీర్ గారు, ప్లీజ్ నజీర్ సార్, ప్లీజ్ నజీర్ దయచేసి ఎరకుండొద్దు, ముందుకు రావాల్సిగా కోరుతున్నాం. మీరు కూడా ముందుకు రావాలి తమ్ముడు. నజీర్ ప్లీజ్ రావాలి, ప్లీజ్ మనందరి కోసం. ఈరోజు ఎమ్మిగినూరు నియోజకవర్గానికి ఎర్రటెండను కూడా లెక్క చేయకుండా బడుగుల భగవంతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చారు. స్వాగతం పలుకుతూ ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మొట్టమొదటిగా బడుగులు ఎక్కువ ఉన్నారని, బడుగుల్ని ఢిల్లీకి పంపించాలనే ఉద్దేశంతో కురువ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంచలింగల నాగరాజ్ గారిని ఎంపీగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు పంచలింగాల నాగరాజ్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేలు చేతనేతలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చినటువంటి పద్మశ్రీ మాచాని సోమంప గారి ఆశీర్వాదంతో నవ్యాంధ్ర ప్రజాతి విజనరీ యువతరం ఆశాజ్యోతి డాక్టర్ పథకానికి మహిళలకు మహిళా పక్షపాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కురువ కులాన్ని గుర్తించి కర్నూలు పార్లమెంటు స్థానాన్ని పంచలింగాల నారాయణ నాకు కేటాయించినందుకు మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తున్నాను సార్ గారికి. అలాగే వాల్మీకుల గర్జనలతో వాల్మీకుల యొక్క ఎస్సీ పోరాటాల కోసం పోరాటం చేసినటువంటి మన బిడినాయుడు అన్న గారికి ఆశీస్సులతో నేను నందనం తెలియజేస్తున్నాను. అంతేగాక ఎమ్మెన్యూర్ అంటే అభివృద్ధి బీవీ అంటేనే అభివృద్ధికి మారు పేరు బీవీ మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క తదనంతరం బీబీ జయనాథ రెడ్డి గారు వారసత్వం తీసుకుని ఈ ఎమ్మెన్యూర్ పట్టణానికి దశ దిశ సూచిస్తున్నటువంటి బీవీ జయనాథ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేగాక సార్, కర్నూలు అంటేనే గుర్తుకొచ్చేది కరువు వలసలు. కర్నూలు అంటేనే కరువుకు వలసలకు మారు పేరు. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేళ్ల ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డీఎస్ కుడికాలు అయితేనేమి కేటాయించారు. తమరు కేటాయించినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఎక్కడ కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మాకు సంపూర్ణంగా కాకుండా మధ్యన అధోగతి పాలు చేశాడటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తదుపరి వేదవతి ప్రాజెక్టును, గుండ్రేళ్ల ప్రాజెక్టును సంపూర్ణంగా తయారు చేసి సాగునీరు మరియు త్రాగునీరు కేటాయించాలని చెప్పేసి ఈ ఎమ్మెన్యూర్ పట్టణంలో తమ ప్రజలందరి సమక్షంలో తమని వేడుకుంటున్నాను సార్. అంతేగాక తమరి ప్రభుత్వంలో వాస్తవంగా మాకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చేనేతల కోసం, టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాలు తమరు కేటాయించారు సార్ వాస్తవంగా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు ఆ 100 ఎకరాల స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చి జగన్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి పెట్టేశారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మన గవర్నమెంట్ లో చంద్రబాబు సార్ గారు టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం పెట్టినటువంటి ఆ 100 ఎకరాలను తిరిగి తీసుకుని ఆ స్థానాన్ని మీరు తమరు ఎట్టి పరిస్థితి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటాను సార్. అంతేగాక కర్నూలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ను ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్. వాస్తవంగా తమరు క్యాన్సర్ యూనిట్ని కేటాయించారు సార్. మొన్న ఎలక్షన్ల సందర్భంగా మన బుగ్గన గారు తూతమంత్రంగా ఓపెనింగ్ చేశారు. దాంట్లో వాసిన క్యాన్సర్ యూనిట్లో పథకా ఏమాత్రం పరికరాలు లేవు సార్. పరికరాలు లేకుండా కూడా ఓపెన్ చేసి తూతమంత్రంగా దాన్ని ఆ విధంగా చేశారు. అంతేగాక మైనార్టీల కోసం కర్నూలులో ఎక్కువగా మైనార్టీలు ఉన్నారని చెప్పేసి చంద్రబాబు సార్ గారు తమ గవర్నమెంట్లో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని మన కోసం కేటాయించారు. అది ఎక్కడ గొంగర్ ఎక్కడ చందంగా మిగిలిపోయినది. తమరు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఉర్దూ యూనివర్సిటీని సంపూర్ణంగా తయారు చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి కోరుకుంటాను సార్. అంతేగాక ఈ కర్నూలు పార్లమెంట్లో ఎస్పెషల్లీ తాగునీటికి చాలా కొరత ఉన్నది. తాగునీరు చాలా కొరత ఉన్నది సార్. తమరు వచ్చిన తదుపరి మిషన్ రాయలసీమ అని చెప్పేసి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మా తాగునీటి కష్టాలను తీర్చగలరని చెప్పేసి
అంతే ఇరిగేషన్ పరంగా ప్రాజెక్టులను కట్టి సాగునీరు ఇస్తారని చెప్పేసి వేడుకుంటూ ఈ జమీందారు ప్రజలందరి తరఫున నమస్కరిస్తూ మీకు పాదాభివందనం చేస్తుంది సార్. నమస్కారం సార్. ఇప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు.